విద్యార్థినీ విద్యార్థులకు స్వాగతం. మనము కొన్ని రోజులుగా 9వ తరగతి పాఠ్యాంశాలను వింటూ ఉన్నాం. ఇప్పుడు సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనము అనే పాఠ్యాంశంలోని కొన్ని అంశాలను గత వీడియోల్లో తెలుసుకున్నాం. ఈ రోజు ఈ వీడియోలో సందిగ్ధ కోణము మరియు సంపూర్ణాంతర పరావర్తనము అంటే ఏమిటో చక్కటి కృత్యాల ద్వారా తెలుసుకుంటాం. వీడియోను పూర్తిగా చూస్తే చక్కగా అవగాహన అవుతుంది. ప్రతి ఒక్కరూ కృత్యాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. తద్వారా మీరు సబ్జెక్టుపై పట్టు సాధిస్తారు. ఇంకా దీన్ని తెలుసుకునే ముందు మనము గతంలో నేర్చుకున్నటువంటి విషయాలను మరొకసారి గుర్తుకు తెచ్చుకోవాలి. కాంతి ఒక యానకం నుండి మరొక యానకంలోనికి ప్రయాణించేటప్పుడు దాని వేగంలో మార్పు రావడం వల్ల తన దిశను మార్చుకుంటుందని, ఈ దృగ్విషయాన్ని వక్రీభవనము అంటామని తెలుసుకున్నాం. ఇక్కడ ఇచ్చిన పటాన్ని జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ పటంలో గాలి నుండి నీటిలోనికి కాంతి వెళుతున్నట్టుగా కిరణ చిత్రం ద్వారా చూపించడం జరిగింది. పతన కిరణము గాలి నుండి నీటిలోనికి ప్రయాణించింది. గాలి అనేది విరళయానకము, నీరు అనేది సాంద్రతర యానకము. విరళయానకం నుండి సాంద్రతర యానకంలోనికి ప్రయాణించినప్పుడు కాంతి రెండు యానకాలను వేరు చేసే తలం వద్ద లంబం వైపుగా జరిగింది. ఇక్కడ గమనించినట్లయితే పతన కోణము ఐ పతన కోణము ఆర్ కన్నా ఎక్కువగా ఉంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. పతన కోణము పెద్దగా ఉంటుందన్నమాట. విరళయానకం నుండి సాంద్రతరయానకంకి కాంతి వెళ్ళినప్పుడు వక్రీభవన కోణము తక్కువగా ఉంటుంది. అలాగే సాంద్రతరయానకం నుండి విరళయానకంలోనికి ప్రయాణించినప్పుడు ఈ కిరణము లంబానికి దూరంగా వెళుతుంది, అంటే అప్పుడు ఆర్ ఎక్కువగా ఉంటుంది. ఇవి కాకుండా ఇంకా మనము సందిగ్ధ కోణము మరియు సంపూర్ణాంతర పరావర్తనము తెలుసుకోబోయే ముందు కొన్ని వీడియోల్ని మనం చక్కగా పరిశీలిద్దాం. అంటే ఈ కృత్యాలను పరిశీలించినట్లయితే మనకు ఈ అంశాలన్నీ చక్కగా అర్థమవుతాయి. ఇక్కడ చూడండి, మనము రెండు గాజు గ్లాసులు తీసుకున్నాం. గాజు గ్లాసుల్లో ఇప్పుడు ఏమీ లేదు, ఖాళీగా ఉన్నాయి. రెండు ఖాళీ గాజు గ్లాసులను తీసుకొని అలాగే ఇక్కడ ఉంచాం. అలాగే రెండు నాణ్యములను తీసుకున్నాం. జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ రెండు నాణ్యములను తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ చూపించిన విధంగా ఒక నాణ్యం పైన మనము గ్లాస్ని ఇలా ఉంచాలి. అదే రెండవ గ్లాసులో నాణ్యాన్ని వేస్తామన్నమాట. మొదటి గ్లాస్ క్రింద నాణ్యం ఉంది, రెండవ దానిలో లోపల నాణ్యము ఉంది. ఇలా ఇప్పుడు ఈ రెండు గ్లాసులలో మనము నీటిని పోద్దాం. ఏం జరుగుతుందో గమనిద్దాం. ఇక్కడ
మొదటి గ్లాసు క్రింద నాణ్యం ఉంది ఇందులో నీళ్ళని పోస్తున్నాం చూడండి జాగ్రత్తగా ఇక్కడ నాణ్యం కనబడుతుందా ఇప్పుడు కనబడడం లేదు దీనికి కారణం ఏమై ఉంటుంది ఆలోచించండి అదే రెండవ గ్లాస్ లో నీటిని పోసి చూద్దాం ఇక్కడ చూడండి ఇప్పుడు నాణ్యం కనబడుతుందా నాణము చక్కగా కనబడుతుంది మరి దీనికి కారణం ఏంటి మొదటి గ్లాస్ క్రింద నాణం కనబడకపోవడానికి రెండవ గ్లాస్ లో ఉన్న నాణం కనబడడానికి కారణమైన కాంతి లక్షణం ఏమిటో మీరు చెప్పగలరా జాగ్రత్తగా ఆలోచించండి ఇక్కడ నాణం కనబడడం లేదు అదే రెండవ గ్లాస్ లో చక్కగా కనబడుతుందన్నమాట దీనికి కాంతి యొక్క ఏ ధర్మం కారణము అది తెలుసుకోవాలి అంటే మనం ఇంకొక వీడియోను కూడా చూడాలి ఇక్కడ ఈ వీడియోను పరిశీలించండి చక్కగా కాంతి గాజు నుండి గాలిలోనికి ప్రయాణించేటప్పుడు ఏం జరుగుతుంది చూడండి ఇక్కడ ఈ గాజు దిమ్మ గుండా 0 డిగ్రీల ద్వారా అంటే లంబం వెంబడి మనం కాంతిని ప్రసరింప చేశాం మరి ఎటువంటి విచలనము లేకుండా అంటే పక్కకు వెళ్ళకుండా నేరుగా వెళ్ళింది మరి ఇప్పుడు 5 డిగ్రీలు ఉన్నప్పుడు ఏం జరిగింది సాంద్రత యానకంలోనికి విరళ యానకంలోనికి కాంతి వెళ్ళినప్పుడు ఏ విధంగా జరుగుతుందో చూడండి ఇక్కడ సాంద్రత యానకం నుండి విరళ యానకానికి వెళ్తున్నట్లయితే ఈ వక్రీభవన కోణము పెరుగుతూ ఉంది చూడండి పతన కోణం కంటే వక్రీభవన కోణము పెరుగుతూ ఉంది మనకి జాగ్రత్తగా గమనించినట్లయితే పతన కోణం కంటే వక్రీభవన కోణము పెరుగుతూ ఉంది అంటే ఇంతకు ముందు చూసిన కృత్యంలో కాంతి సాంద్రత యానకం నుండి విరళ యానకంలోనికి ప్రయాణించింది అలాగే ఇక్కడ ఈ సాంద్రత యానకంలోని విరళ యానకంలోనికి వెళ్ళేటప్పుడు వక్రీభవన కోణము పెరుగుతుంది చూడండి ఇక్కడ 40 డిగ్రీల దగ్గర ఇది కొంత పరావర్తనం కూడా జరిగింది అదే 45 డిగ్రీలు అయినప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం ఇక్కడ 45 డిగ్రీల దగ్గర వచ్చినప్పుడు జాగ్రత్తగా మనం గమనించినట్లయితే పూర్తిగా అది సాంద్రత యానకంలోనే తిరిగి పరావర్తనం చెందిందన్నమాట అంటే విరళ యానకంలోనికి రానికుండా అదే యానకంలోనికి మళ్ళీ తిరిగి వెళ్ళింది అంటే ఇక్కడ ఏ యానకంలో నుండి అయితే కాంతి ప్రయాణించిందో అదే యానకంలోనికి తిరిగి మళ్ళీ ప్రయాణించింది ఈ విధంగా కాంతి ప్రయాణించడాన్ని ఏమంటారు దీన్ని సంపూర్ణాంతర పరావర్తనము అంటారు చూడండి ఇక్కడ మనము కోణాన్ని పతన కోణాన్ని పెంచుతున్నప్పటికీ అది తిరిగి విరళ యానకంలోని రాకుండా సాంద్రత యానకంలోనికే ప్రయాణిస్తూ ఉందన్నమాట దీనికి ఈ లక్షణము మనము సంపూర్ణాంతర పరావర్తనము ద్వారా నేర్చుకోవచ్చు అన్నమాట ఇక్కడ జాగ్రత్తగా గమనించండి కాంతి యొక్క ఈ లక్షణాన్ని సంపూర్ణాంతర పరావర్తనము అంటాం అలాగే సాంద్రత యానకంలో నుండి విరళ యానకంలోనికి వెళ్ళినప్పుడు ఎక్కడైతే మనకు తిరిగి
వక్రీభవనం చెందకుండా పరావర్తనం చెందుతుందో ఏ పతన కోణం వద్దనైతే అది పరావర్తనం చెందుతుందో ఆ కోణాన్ని మనము జాగృతగా గమనించండి ఇక్కడ ఎటువంటి విచలనము జరగలేదు ఇక్కడ గమనించండి చూడండి 45 డిగ్రీల దగ్గర ఇక్కడ వక్రీభవన కోణం ఎటు వెళ్ళినట్టు లంబం మీదుగా వెళ్ళిందన్నమాట ఇక్కడ ఉన్నటువంటి పతన కోణాన్ని మనము సందిగ్ధ కోణము అని అంటాం సందిగ్ధ కోణము అని అంటామన్నమాట మనం ఇప్పుడు చూసిన వీడియోలో నిర్దిష్ట పతన కోణం వద్ద వక్రీభవన కిరణము గాజు గాలి యానకాలను వేరు చేసే రేఖ వెంబడి ప్రయాణించడం గమనించాం అప్పుడు ఉన్న పతన కోణాన్ని సందిగ్ధ కోణము క్రిటికల్ యాంగిల్ అని అంటాం ఇక్కడ రెడ్ మార్క్ తో చూపించడం జరిగింది పటంలో ఇక్కడ పతన కోణము సాంద్రత యానకంలో నుండి విరళ యానకంలోకి ప్రయాణించేటప్పుడు రెండు తలాలు వేరేయ్యే దగ్గర ఆ తలం వెంబడే ఆ రేఖ వెంబడే ప్రయాణించింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ కోణాన్ని సందిగ్ధ కోణము అని అంటాం ఈ సందిగ్ధ కోణం దగ్గర వక్రీభవన కోణము 90 డిగ్రీలుగా ఉంటుంది ఇక్కడ కాంతి కిరణము N1 వక్రీభవన గుణకం కలిగిన ఒకటవ యానకం నుండి N2 వక్రీభవన గుణకం కలిగిన రెండవ యానకంలోనికి ప్రయాణిస్తుంది అనుకుంటే సాంద్రత యానకము నుండి విరళ యానకంలోనికి కాంతి ప్రయాణించినప్పుడు వక్రీభవన కోణము పతన కోణం కంటే ఎక్కువగా ఉంటుంది చూడండి ఇక్కడ సి ఈ సి కంటే ఇక్కడ వక్రీభవన కోణము చాలా ఎక్కువగా ఉంది ఈ విధంగా జరిగినప్పుడు ఏం జరుగుతుంది అంటే తిరిగి అదే యానకంలోనికి కాంతి వస్తుందన్నమాట ఏదైనా పతన కోణము ఐకి పరావర్తన కోణము ఆర్ అయినప్పుడు స్నెల్ నియమం ప్రకారము N1 sin I is equal to N2 sin R అనేది మనకు తెలుసు N1 by N2 is equal to sin I sin R by sin I ఇది కూడా మనకి తెలుసు అన్నమాట అయితే N1 by N2 is greater than 1 ఎందుకు సాంద్రత యానకానికి ఇది వక్రీభవన గుణకము సాంద్రత యానకానికి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒకటి కంటే ఎక్కువ దీన్ని బట్టి sin R by sin I కూడా ఒకటి కంటే ఎక్కువగా ఉంటుంది ఇక్కడ తప్పుగా పడింది sin R by sin I greater than 1 అన్నమాట దీన్ని బట్టి వక్రీభవన కోణం కన్నా వక్రీభవన కోణము పతన కోణం కన్నా ఎక్కువగా ఉంటుంది R is greater than I ఇక్కడ సాంద్రత యానకం నుండి విరళ యానకంలోనికి కాంతి ప్రయాణించినప్పుడు ఈ పతన కోణము వద్దనైతే వక్రీభవన కోణము యానకాలను వేరు చేసే తలం గుండా ప్రయాణిస్తుందో ఆ పతన కోణాన్ని ఆ విరళ యానకం పరంగా సాంద్రత యానకం యొక్క సందిగ్ధ కోణము అంటాం దీన్ని సి అనే అక్షరంతో చూపిస్తారన్నమాట అప్పుడు వక్రీభవన కోణము 90 డిగ్రీలు అవుతుంది N1 by N2 is equal to sin 90 by sin C. ఈ విధంగా N1 by N2 is equal to 1 by sin C. Sin C is equal to N2 by N1 అన్నమాట. అంటే sin C అంటే ఏంటి? 1 by N12. N12 అంటే ఏంటి? దీని సందిగ్ధ కోణం కన్నా పతన కోణం ఎక్కువైనప్పుడు యానకాలను వేరు చేసే తలం వద్ద కాంతి కిరణము తిరిగి సాంద్రత యానకంలోనికే పరావర్తనం చెందుతుంది అనగా
కాంతి కిరణం విరళే ఆనకంలోనికి ప్రవేశించదు. ఈ దుగ్విషయాన్ని సంపూర్ణాంతర పరావర్తనము అంటాం. ఇలా సంపూర్ణాంతర పరావర్తనము అంటే ఏంటో అర్థం చేసుకోవడానికి ఇక్కడ ఒక చిన్న కృత్యాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ డెట్టాలు, సగం కత్తిరించిన బాటిలు, దాని మూతకు రంధ్రం ఉండాలి, అలాగే లేజర్ లైట్ని తీసుకోవాలి. ఇక్కడ కొన్ని నీటిలో డెట్టాల్ని కలపాలి. ఈ విధంగా మనం డెట్టాల్ని కొన్ని చుక్కలు ఈ నీటికి కలిపి చక్కగా ఏకరీతి మిశ్రమం ఏర్పడే విధంగా చేసుకోవాలి. ఇది ఎందుకు కలపాలి? స్వచ్ఛమైన నీటి గుండా కాంతి మార్గం మనకి అంతగా కనపడదు. అందుకని కొంత డెట్టాల్ని కలిపినట్లయితే మనకు కాంతి యొక్క మార్గము చక్కగా కనబడుతుంది. ఇప్పుడు ఈ డెట్టాల్ కలిపిన నీటిని మనము ఇంతకుముందు చెప్పినట్లుగా సగం కత్తిరించినటువంటి సీసాలో పోయాలన్నమాట. చూడండి, ఇలా చక్కగా కలిపి ఏకరీతి మిశ్రమము అయిన తర్వాత ఈ నీటిని మనము మూతకు రంధ్రం చేసినటువంటి సగం కత్తిరించిన బాటిల్లో ఈ నీటిని పోయాలి. మరి పోసేటప్పుడు క్రింద పడిపోతాయి కాబట్టి ముందుగా రంధ్రాన్ని చేతితో మూసివేసి మనము ఈ డెట్టాల్ కలిపిన నీటిని పోయాలి. ఈ విధంగా డెట్టాల్ కలిపిన నీటిని పోస్తున్నాం. మరి తర్వాత ఏం చేయాలి? ఈ కృత్యం దేనికి సంబంధించింది? సంపూర్ణాంతర పరావర్తనానికి సంబంధించింది. సంపూర్ణాంతర పరావర్తనం అంటే ఏమనుకున్నాం? ఏ యానకం నుండి అయితే కాంతి ప్రయాణిస్తుందో అదే యానకంలోనికి తిరిగి ప్రయాణించటం. మరి ఇక్కడ చూడండి, చక్కగా లేజర్ లైట్ వేసినట్లయితే ఆ నీటి యొక్క మార్గానికి అనుగుణంగా కాంతి వంగి ప్రయాణిస్తుంది. ఇలా ఎందుకు జరిగింది? చూడండి చక్కగా, మన నిత్య జీవితంలో ఆప్టికల్ ఫైబర్ పనిచేసే విధానం కూడా ఇదే అన్నమాట. మరొకసారి గమనించండి, కాంతి నీటి ధారకి అనుగుణంగా తన మార్గాన్ని మార్చుకుంది. ఇలా వంగి ప్రయాణించడాన్ని మనము వక్రీభవనం అనుకున్నాం. అయితే ఇక్కడ సంపూర్ణాంతర పరావర్తనం జరుగుతుందన్నమాట. ఇక్కడ సంపూర్ణాంతర పరావర్తనం వల్ల ఈ విధంగా మనకు కనబడుతుంది. దీని గురించి మనము తర్వాత పాఠంలో చక్కగా ఉదాహరణలతో సహా నేర్చుకుంటాం. సంపూర్ణాంతర పరావర్తనం ఎలా జరుగుతుంది, దీనికి సంబంధించి నిత్య జీవితంలో ఉదాహరణలు ఏమిటి అంటే ఎండమావులు, తర్వాత ఆప్టికల్ ఫైబర్, ఇవన్నీ కూడా సంపూర్ణాంతర పరావర్తనానికి ఉదాహరణలు అన్నమాట. అవన్నీ నిత్య జీవితంలో ఎలా జరుగుతున్నాయో తర్వాత పాఠంలో నేర్చుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదములు.